పోయపాటి గారి కాంబినేషన్ మరోసారి సడన్గా పిలిచేపాటికి ప్రిపేర్ అవ్వలేదు మామూలుగానే వీక్ కొంచెం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలకృష్ణ గారికి జై బాలయ్య. ఎందుకంటే ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ చెప్పేది బోయపాటి గారు సరైనలో నాకు ఒక బాబాయ్ క్యారెక్టర్ ఇచ్చాడు. తర్వాత నా లైఫ్ని టర్న్ చేసింది బాలకృష్ణ గారి అఖండ. అంటే నేను హీరోగా చేస్తున్నప్పుడు సడన్గా అఖండలో ఆ విలన్ క్యారెక్టర్ రావడం, అక్కడ నుంచి ట్రాక్ వేరే రూట్లోకి వెళ్ళిపోయింది. దానికి నిజంగా నేను నిజంగా చాలా సంతోషిస్తున్నాను. హీరోగా ఎంత నేను ఎంజాయ్ చేస్తున్నానో ఈ క్యారెక్టర్స్ని కూడా నేను అంతే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాను. మైండ్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను ఆల్రెడీ అఖండ దగ్గర నుంచి. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు అండ్ బోయపాటి గారు. ఆ సినిమా తర్వాత నేను చాలా పెద్ద పెద్ద సినిమాలు వచ్చేసిన అవకాశం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నిజంగా మీ డైరెక్షన్లో అంటే నాకు సరైనోడు అండ్ అఖండ తర్వాత స్కంద డెఫినెట్గా హ్యాట్రిక్. మీ డైరెక్షన్లో నేను చేయబోతున్న స్కందాలో కూడా ఒక మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్, ఒక సెంటిమెంట్తో ఉన్న క్యారెక్టర్ చేయడం అనేది కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ ప్రొడ్యూసర్ చిట్టూరు శ్రీనివాస గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రామ్, నాకు రామ్ నేను ఎగిరే పౌర్ణమా చేసేటప్పుడు రవి స్రవంతి రవికిషోర్ గారి సినిమా చేసేటప్పుడు నేను మెడ్రాస్లో చూశాను ఇంత చిన్నపిల్లడు. ఈరోజు ఆ ఎనర్జీ నిజంగా మనం ఇప్పుడు కొంతమంది మన టాప్ మోస్ట్ హీరోల్లో అందరూ డ్యాన్స్లో రామ్ కూడా ఒకడు. అంత బాగా డ్యాన్స్ కానీ ఆ ఎనర్జీ కానీ ఫైట్స్ కానీ చేసే హీరోల్లో రామ్ కూడా ఒకడు. నిజంగా చక్కటి కుర్రోడు, పక్కింటి కుర్రోడులాగా ఉంటాడు, ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. సూపర్ రామ్, గో హెడ్. అలాగే ఇక్కడ అందరూ నాతో నటినట్లు అందరు ఉన్నారు. అలాగే స్టంట్ శివగారు, అఖండాలో మీ ఫైట్స్కు నిజంగా ఎంత అప్లాజ్ వచ్చిందనేది మా అందరికీ తెలుసు. అలాగే డెఫినెట్గా ఈ సినిమా నేను చేశాను కాబట్టి చెప్తున్నాను, ఈ సినిమా మీరు ఎక్కడికో ఇంకొక లెవెల్లోకి వెళ్ళిపోతారు మీరు డెఫినెట్గా. ఆల్ ద బెస్ట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బాలకృష్ణ గారి గురించి అఖండలో చెప్పేశాను ఆల్రెడీ, చాలా తొడగొట్టాలన్నీ ఆయనే కొట్టాలి, తొడ మేము కొట్టకూడదు. అది ఎవరు కొట్టాలో వాళ్ళే కొట్టాలి. సూపర్ సూపర్, ఇదొక గీత ఇదిలాగా అయిపోయింది. జై బాలయ్య అనేది ఎక్కడికి వెళ్ళినా, ఏ పబ్బులకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా. సో ఇంకొకళ్ళ గురించి చెప్పాలి. పెళ్ళి సందడి అనే సినిమాతో ఇండస్ట్రీలో మా రోషన్తోనే స్టార్ట్ అయింది అనుకుంటున్నాను నేను. దాంట్లో అద్భుతంగా డ్యాన్స్ చేసింది, పర్ఫార్మెన్స్ మంచి పర్ఫార్మర్ తను నాకు తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే కన్నడ సినిమాలు కూడా నేను చూశాను తన సినిమాలు. ఎప్పుడు డ్యాన్స్ చేస్తే కనుక ఎవరైనా సరే హీరోనే చూస్తారు జనరల్గా నాకు తెలిసి. కానీ ఇప్పుడు తన్ను శ్రీలీల డ్యాన్స్ చేస్తుంటే ఇప్పుడు శ్రీలీలనే చూస్తున్నారు అందరూ. ఇప్పుడు ఇద్దరు రామ్ అండ్ శ్రీలీల డ్యాన్స్ కోసం చాలామంది ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు అది నాకు తెలుసు. ఇద్దరు డ్యాన్స్, ఇద్దరు కూడా మంచి డ్యాన్సర్స్, హ్యాపీగా సూపర్. ఆల్ ద బెస్ట్ శ్రీలీల. ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి మంజరేకర్, ఆల్ ద బెస్ట్ మా. నేను క్యారెక్టర్ రివీల్ చేయను, బట్ సాయి మంజరేకర్కి ఒక హీరోయిన్, తను కూడా మంచి అద్భుతంగా చేసింది ఈ సినిమాలో. అలాగే పృథ్వీ, నా కోస్టార్స్ అందరికీ కూడా, ప్రిన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సినిమా మంచి విజయవంతం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అలాగే ద తమన్ గురించి నేను చెప్పాలి, ఎందుకంటే ఈజ్ ద అఖండలో మీరు చూశారు ఎంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారనేది. అక్కడ క్రికెట్ ఆడేటప్పుడు అక్కడ సిక్సర్లు కొడుతూ ఉంటాడు,
ప్రేక్షకుల్లోంచి విజిల్స్ చెప్పులు ఇది వస్తుంది చప్పట్లు వస్తాయి. అలాగే ప్రతి సినిమాలో కూడా ఆయన అంచెంచలు ఎదురుతూ ఎన్నో మంచి మంచి హిట్ సినిమాలు వేస్తా కూర్చు ఉన్నాడు తమన్ కూడా. ఆల్ ద బెస్ట్ తమన్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ.